వర్షా బోన్స్లే ప్రముఖ భారతీయ గాయకురాలు. ఆశా బోన్స్లే కూతురు. చిన్నపిల్ల నుంచే తల్లి నుంచి గాన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. హిందీలోనూ భోజపురిలోనూ చాలా సినిమాలకు పాటలు పాడింది. తల్లితో కలిసి తరచుగా చాలా మ్యూజిక్ కాన్సర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేది. 1973లో ముంబైలోని పొద్దర్ రోడ్ లో కలహిల్ గ్రేంజ్ హైస్కూల్లో సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ చదువుకుంది. ఇండియన్ వెబ్ పోర్టల్ రెడీఫ్లో 1997 నుంచి 2003 వరకు చాలా కాలమ్స్ రాసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రక్షక్ అనే మ్యాగజైన్ లో కూడా చాలా ఆర్టికల్స్ రాసింది. ముంబైలో తల్లి ఆశా బోన్స్లేతో కలిసి ప్రభుకుంజ్ అపార్ట్మెంట్ లోనే చాలా సంవత్సరాలు నివసించింది. హేమంత్ కెంక్రే అనే స్పోర్ట్స్ రైటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడితో కొన్ని సంవత్సరాలు బాగానే కాపురం చేసింది. కానీ ఇద్దరి మధ్య ఏవో కొన్ని మనస్పర్ధలొచ్చి అతడికి విడాకులిచ్చింది. అక్కడి నుంచి వర్షా బోన్స్లేలో చాలా మార్పులొచ్చాయి. ఒంటరితనం ఆమెను డిప్రెషన్ లోకి నెట్టేసింది. డిప్రెషన్ కారణంగా ఆమె ముంబైలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకునేది. అప్పుడే ఆమె 2 సార్లు స్లీపింగ్ పిల్స్ చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఆమెను ఆశా బోన్స్లే తన దగ్గర ఉంచుకుని చాలా కేర్ తీసుకునేది. 2012లో ఆశా బోన్స్లే ఒక పని మీద సింగపూర్ వెళ్లింది. ఆమె అక్కడుండగానే వర్షా బోన్స్లే తన ఫ్లాట్ లో తన సోదరుడైన ఆనంద్ పిస్టల్ తో నుదుటి మీద కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఆ ఇంట్లో పని మనిషి, డ్రైవర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ నొక్కితే లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆమె మరో 2 గంటలకు తిరిగి వచ్చి మళ్లీ కాలింగ్ బెల్ మోగించింది. అప్పుడు కూడా రెస్పాన్స్ రాకపోయేసరికి భయపడి డ్రైవర్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికెళ్లి చూడగా వర్షా బోన్స్లే రక్తమడుగులో సోఫాలో పడిపోయింది. వెంటనే పోలీసులకు కబురు పెట్టారు. పోలీసులొచ్చి బాడీని పోస్ట్ మార్టం కి తరలించారు. వార్త విన్న వెంటనే ఆశా బోన్స్లే సింగపూర్ నుంచి వచ్చారు. జర్నలిస్ట్ గా పనిచేసే టైంలో తన కొలీగ్ అయిన ఒక ఫోటోగ్రాఫర్ తో ఆమె చాలా చనువుగా ఉండేదని, అతడు హఠాత్తుగా చనిపోవడంతో వర్షా బోన్స్లే చాలా షాక్ గురైందని, ఆ తర్వాత నుంచి ఆమె మామూలు మనిషి కాలేకపోయిందని, ఆ సంఘటనే ఆమె విడాకులకు దారితీసిందని చెప్పుకుంటారు. ఏదేమైనా ఆమె ఆత్మహత్యకు దారితీసిన అంశాల్లో ఆమె భర్త ఆమె నుంచి విడాకులు తీసుకోవడం కూడా ఓ కారణమైందని చెప్పుకోవాలి. ఆమె మరణం ఆశా బోన్స్లేకే ఇప్పటికీ ఓ షాక్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.